ఆంధ్రప్రదేశ్ వైసీపీకి త్వరలో మరోసారి బిగ్ షాక్ తగలనుంది. ఆ పార్టీకి రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరో రెండు రోజుల్లో వైసీపీకి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ఢిల్లీలో ఉంటూ కేంద్ర పదులను కలుస్తున్న మోపిదేవి త్వరలో బీజేపీ లేదా టీడీపీలో చేరే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతుంది. సార్వత్రిక ఎన్నికల తరువాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న మోపిదేవి వెంకటరమణ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లైన్లో అందిస్తారు. చెప్పండి పవన్, మోపిదేవి వైసీపీని విడుతున్నట్లయితే తెలుస్తుంది, ఎప్పుడు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉంది, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి పవన్? గుడ్ ఈవినింగ్ మాధురి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి తవ్వు చేసిన తర్వాత అయితే మాత్రం సాకుల మీద సాకులు తగులుతా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే చూస్తా ఉన్నాం, ఏదైతే ఓటమి తవ్వు చేసిన తర్వాత మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలంతా కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి ఇటు బీజేపీ లేదనుకుంటే తెలుగుదేశం పార్టీలో అయితే మాత్రం చేరుతా ఉన్నటువంటి ఆ పరిస్థితులు కూడా ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి గుంటూరు జిల్లా విషయానికి వస్తే, ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా ఇప్పటికే వలసలు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మద్దాలగిరి ఆ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోవడం, అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కిలారు వెంకటరోసయ్య కూడా పార్టీకి గుడ్ బై చెప్పడం, అనంతరం ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. అంతేకాకుండా ఇటు జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది వైకాపా సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా అదే బాటలో ప్రయాణం అవుతున్నటువంటి నేపథ్యంలో మరొక శాఖ అయితే మాత్రం గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో అయితే మాత్రం వైసీపీకి తగిలిందని చెప్పాలి. ప్రధానంగా ఏదైతే మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచినటువంటి ఏకైక వ్యక్తి మోపిదేవి వెంకటరమణ. అలాంటి వెంకటరమణ ప్రస్తుతం రేపల్లెలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో కూడా ఆయన పేరుగాంచినటువంటి నియోజకవర్గం, కానీ ఆయన అక్కడ సీటు ఇవ్వకపోవడం, అనంతరం అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలంతా కూడా ఆయనకి పూర్తి విరుద్ధంగా ఉండడంతో కూడా జగన్మోహన్ రెడ్డి అతనికి సీటు కేటాయించకపోవడం జరిగింది. కాబట్టి అనంతరం ఆయనకి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. మరి అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో రేపల్లె నియోజకవర్గంలో అయితే మాత్రం ఒక చక్రం తిప్పుతున్నటువంటి కీలక నేతగా వెంకటరమణ అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఈ నేపథ్యంలోనే వెంకటరమణ గత కొంతకాలం నుంచి కూడా పార్టీ కార్యకలాపాలకు పూర్తి స్థాయిలో కూడా దూరంగా ఉంటున్నట్టే కనిపిస్తా ఉంది. తాజాగా కూడా గత వారం నుంచి కూడా ఢిల్లీలోనే ఆయన మకాం వేశారు. మకాం వేసి ఎప్పటికప్పుడు కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో కూడా దూరంగా ఉండి కేంద్రంలో ఉన్నటువంటి సీఆర్ కీలకంగా ఉన్నటువంటి నేతలను కూడా కలిసేందుకు వారి అపాయింట్మెంట్ కూడా మోపిదేవి తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నేతలంతా కూడా తీవ్ర అసంతృప్తి పర్వం అయితే మాత్రం కొనసాగిస్తున్నారనే చెప్పాలి. దాదాపుగా ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి నేతలు ఒక్కొక్కరిగా కూడా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లేందుకు కూడా మగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో మరి మోపిదేవి వెంకటరమణ కూడా మరొక రెండు రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఆయన పార్టీ సభ్యత్వానికి అదేవిధంగా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారనేటువంటి ప్రచారం అయితే మాత్రం ప్రస్తుతం జోరుగా కొనసాగుతుంది. ఆయన సంబంధించినటువంటి వర్గం అంతా కూడా ఒకటే చెప్తా ఉంది, పార్టీలో తమ నాయకుడికి తగినంతటువంటి ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం వల్లే ఈరోజు పార్టీ ఓటమి చవి చూడాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అంతేవిధంగా రేపల్లె నియోజకవర్గంలో కూడా తమకు పూర్తి స్థాయిలో యాంటీగా జగన్మోహన్ రెడ్డి పనిచేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నేతలందరినీ సమన్వయం చేసుకోలేకపోవడమే మోపిదేవి వెంకటరమణ ఈరోజు పార్టీకి దూరం అవుతున్నారన్నటువంటి ఒక సంకేతాలను కూడా వర్గం అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మాధురి. మరి ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో సోషల్ మీడియా అదేవిధంగా ఆయన సన్నిహితులు అన్ని మీడియా ఛానల్స్ లో కూడా ఇప్పటికే పార్టీకి వీడిపోతా ఉన్నారు, వైసీపీకి బిగ్ షాక్ తగలబోతున్నటువంటి ప్రచారానికి సంబంధించి కూడా మోపిదేవి వెంకటరమణ సంబంధించినటువంటి సన్నిహితులు అయితే మాత్రం కొద్దిసేపు క్రితమే మీడియాతో మాట్లాడారు. ఖచ్చితంగా ఢిల్లీ నుంచి రాగానే, అంటే రేపు లేదంటే ఎల్లుండి ఢిల్లీ నుంచి మోపిదేవి వెంకటరమణ ఆంధ్రప్రదేశ్ ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి జిల్లాకు వచ్చిన తర్వాత బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి రేపల్లె నియోజకవర్గంలో ఒక పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. చేసి ఏ పార్టీలోకి వెళ్ళాలి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఒక దిశానిర్దేశం కూడా చేసుకుని ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ మొత్తాన్ని కూడా పిలిచి భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళాలా లేదంటే తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళాలా అనే దానిపై కూడా ఒక సమాలోచన
చేయబోతున్నారు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో మరి ఈ నేపథ్యంలోనే ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో అయితే మాత్రం వైసీపీకి ఒక భారీ షాక్ అనే చెప్పాలా. మరి అదే విధంగా చూసుకుంటా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే అన్ని మున్సిపాల్ సంబంధించినటువంటి చైర్మన్ పీఠాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ కైసమం చేసుకుంటా ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మాచర్ల నియోజకవర్గంలో కూడా చూసాం, పార్టీలో ఏదైతే ఎనామినస్ గా ఉన్నటువంటి 31 మంది కౌన్సిలర్లు కూడా దాదాపు 17 మంది వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం, తిరిగి మరలా చైర్మన్ పీఠాన్ని కూడా తెలుగుదేశం పార్టీ దక్కించుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ తాజా పరిస్థితులు మొత్తాన్ని చూసుకుంటే కనుక వైసీపీకి అయితే మాత్రం ఒక భారీ షాక్ తగులుతా ఉంది. మరోపక్క అధినేత ఏదైతే వైకాపా సంబంధించినటువంటి అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం తాడేపల్లి నివాసంలో కూడా లేరు. ఆయన ప్రస్తుతం బెంగళూరులో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా బెంగళూరు నుంచి మరలా విదేశాలకు వెళ్లే విధంగా ఆయన కొంత కోర్టు నుంచి కూడా అనుమతులు తెచ్చుకోవడంతో ఇక పార్టీలో ఉన్నటువంటి నేతలు దాదాపుగా ఇక పార్టీలో ఉండలేము, నాయకుడే లేకపోతే మేమెక్కడ ఉండే పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఒక డైలమాలో పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఎక్కడికక్కడ కూడా రాజీనామాల పర్వం అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని చెప్పాలి. మరి అందులో భాగంగానే మోపిదేవి వెంకటరమణ కూడా ఈ యొక్క సంచలన నిర్ణయం తీసుకున్నారన్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. మాధురి పవన్, ఇప్పటి వరకు వైసీపీ నేతలు దీనిపై ఏమన్నా స్పందించారా? అంటే ఖచ్చితంగా కూడా ఇప్పటికే కూడా పార్టీలో ఉన్నటువంటి నేతలు, పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలే ఉన్నారు. అంటే పెద్ద పెద్ద బడా సంబంధించినటువంటి నేతలు అంతా కూడా కొంత అంతర్మధనంలో ఇతర దేశాలకు వెళ్ళిపోయారు, కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, కొంత ఉన్నటువంటి చోట మోటార్ సంబంధించినటువంటి నేతలు అయితే మాత్రం నోరు విప్పేందుకు కూడా కనీసం ముందుకు రావడం లేదని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా మోపిదేవి వెంకటరమణ సంబంధించినటువంటి అంశంపై కానీ, ఇటు కిలారి వెంకటరోసయ్య రాజీనామాపై కానీ, అదేవిధంగా మద్దాలగిరి సంబంధించినటువంటి రాజీనామాపై కానీ, ఇంకా జిల్లాలో ఏదైతే పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి కొంతమంది మాజీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా రాజీనామాల పర్వం అసంతృప్తిలో ఉన్నప్పటికీ కూడా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు క్యాడర్ అయితే వాళ్ళకి స్పందించలేదు. ఇప్పటి వరకు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, అదేవిధంగా విజయసాయి రెడ్డి కానీ ఉన్నటువంటి నేతలు ఎవరైతే మాత్రం ప్రస్తుతం ఈ విషయంపై ఎక్కడ ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. పార్టీని వీడిపోతున్నటువంటి నేతలందరికీ కూడా వీరు పార్టీలో ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళండి అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారనేది కూడా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతా ఉంది. ఎందుకంటే చూస్తా ఉన్నాం కిలార రోజయ్య పార్టీ నుంచి వీడిపోయినా కూడా, లేదంటే కీలకంగా నేతగా ఉన్నటువంటి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కూడా ప్రస్తుతం వైసీపీకి గుడ్ బై చెప్పే యువజనలో కూడా కనిపిస్తా ఉన్నారు. మరి ఆయనతో కూడా సంప్రదింపులు చేసినటువంటి పరిస్థితి లేదు. అధినేత తాడేపల్లి నివాసానికి రావడం, 2-3 రోజుల పాటు తాడేపల్లి నివాసంలో ఉండడం, తిరిగి మరలా లండన్ వెళ్ళడం, ఇలాంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అయితే మాత్రం ఎవరు కూడా ముందుకు వచ్చేటువంటి మాట్లాడేటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కనిపించడం లేదు. మరి ఈ నేపథ్యంలోనే వీరంతా కూడా తమ రాజకీయ భవిష్యత్తు ముందు వస్తూ ప్రణాళికలతో అడుగులు ముందుకు వేస్తూ రాబోయే రోజుల్లో కూడా తమ రాజకీయ భవిష్యత్తును మేము చూసుకోవాలి. కాబట్టి ఈ రోజు పార్టీకి రాజీనామా చేసి మేము వేరే పార్టీలోకి వెళ్తున్నాం, తమ రాజకీయ భవిష్యత్తు ముఖ్యం, అధినేత ఇప్పటి వరకు కూడా మరి ఇలా ఓటమి చవి చూసిన తర్వాత ఒక్కరోజు కూడా తమను పిలిచిన మాట్లాడినటువంటి దాఖలాలు లేవంటూ కూడా తమ సన్నిహితుల దగ్గర స్థానిక ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా వాపోతున్నట్టు కూడా సమాచారం అంతా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఇదే బాటలో కూడా రానున్న రోజుల్లో ఏదైతే వైసీపీ అధినేత తీరు మార్చుకోకపోతే కనుక ఖచ్చితంగా మరికొంతమంది కూడా పార్టీ మారేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. మాధురి పవన్, సార్వత్రిక ఎన్నికల తర్వాతనే ఎందుకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు ఈయన? ఖచ్చితంగా కూడా ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రేపల్ల నియోజకవర్గం నుంచి తనకు పోటీ చేసేటువంటి అవకాశం కల్పించాలంటూ జగన్మోహన్ రెడ్డి కూడా పదే పదే మోపిదేవి వెంకటరమణ అడిగారు. ఎందుకంటే ఆయన పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కూడా జగన్ వెంట నడిచారు. జగన్ ఏది చేస్తే తను కూడా అదే జగన్ బాటలో నడుస్తానంటూ కూడా ఒక హామీ ఇచ్చి ప్రజలకి రేపల్ల నియోజకవర్గంలో గతంలో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. గెలుపొందినటువంటి నేపథ్యంలో తిరిగి మరలా మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తమకే తిరిగి మరలా సీట్ ఇవ్వాలంటే కాదు, నీ మీద తమకు ఫీడ్బ్యాక్ రాంగ్ గా ఉంది, తమకి తమ టీము ఒక నివేదిక ఇచ్చింది నీకు అక్కడ అంత కలిసి రాదు అనంటి ఒక మాట చెప్పి తనను సీటు లేకుండా చేశారనేటువంటి వాదనలు కూడా ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ వర్గం అయితే మాత్రం చెప్తా ఉంది. అందులో భాగంగానే
సీటు ఇక్కడ నుంచి లేకుండా చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చినా కూడా ఆ మోపిదేవి వెంకటరమణ అయితే మాత్రం తీవ్ర అసంతృప్తిగానే ఉన్నారు. ఆ పార్టీను తగినంత ప్రాధాన్యత నాకు లభించడం లేదు. గతం నుంచి కూడా పార్టీని నమ్ముకొని పార్టీ జెండాను మోశాను. ఎన్నో కార్యక్రమాల్లో ప్రభుత్వ గతంలో 2014లో కూడా ప్రభుత్వ వ్యతిరేక సంబంధించినటువంటి కార్యక్రమాలకి తను పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ తమపై కేసులు కూడా పెట్టించుకున్నాను. కానీ నాకు సరైనటువంటి ప్రాధాన్యత ఆ పార్టీలో దక్కకపోవడం వల్లనే ఈ రోజు నేను పార్టీ మారాల్సినటువంటి దుస్థితి వచ్చింది. ఇక నేను పార్టీలో ఉండలేకపోతున్నానంటూ కూడా తన సన్నిహితుల దగ్గర రావి వెంకటరమణ ఓపోయినట్టు కూడా సమాచారం అంతా ఉంది. సో మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క నిర్ణయంతో మరి ఆ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ప్రస్తుతం లండన్ వెళ్తా ఉన్నారు కాబట్టి అక్కడ పరిస్థితులు ఇప్పుడు ఆయనకు తెలుసో లేదో తెలియదు కాబట్టి మరి ప్రస్తుతంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కానీ స్థానికంగా ఉన్నటువంటి వైకాపా సంబంధించిన క్యాడర్ కానీ ప్రస్తుతం ఈ విషయంపై ఎక్కడా కూడా స్పందించినటువంటి దాఖలాలు అయితే మాత్రం కనిపించలేదు. మాధురి, పవన్ ఇప్పటి వరకు ఢిల్లీలో ఏ కేంద్ర మంత్రులను కలిశారు మోపిదేవి? ఖచ్చితంగా కూడా ఏదైతే మోపిదేవి వెంకటరమణ దాదాపుగా 4 రోజులు అవుతా ఉంది ఢిల్లీలోనే మకాం వేశారు. ఏపీ భవన్ లోనే ఆయన ప్రస్తుతం ఉన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు ఏదైతే అమిత్ షా కావచ్చు, అదే విధంగా ఏపీ సంబంధించిన వ్యవహారాల శాఖ మంత్రి నడ్డా కావచ్చు, అదే విధంగా ఇంకా జలవనరుల శాఖ సంబంధించినటువంటి మంత్రులతో పాటు నిర్మలా సీతారామన్ కేంద్రంలో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారందరి సంబంధించిన అపాయింట్మెంట్ కూడా అడుగుతా ఉన్నారు. కానీ వారి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో చేరాలంటే ముందుగా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని కలవాలి. కలిసిన తరువాత అనంతరం కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో మాటలు ఏదైతే మాటలు సంప్రదింపులు జరపాలి. కానీ డైరెక్ట్ గా ఆయన ఢిల్లీలోనే మకాం వేసి కేంద్ర మంత్రులతో ప్రస్తుతం అపాయింట్మెంట్ అడిగినప్పటికీ కూడా దాదాపుగా ఇప్పటి వరకు ఎవరినైతే వెంకటరమణ కలవలేదు. సో మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నటువంటి ఆయన తన సన్నిహితుల ద్వారా మీడియా ఛానల్ కైతే మాత్రం తెలియజేశారు. ఇక తన పార్టీలో ఉండబోను, పార్టీలో ఉండడానికి పూర్తి స్థాయిలో కూడా తమకి ఇష్టం లేదు, కొంత పార్టీలో తగిన ప్రాధాన్యత లేదు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి 2 నెలల పాటు నుంచి కూడా ఒక్కసారి కూడా తనను క్యాంప్ ఆఫీస్ కు రమ్మని పిలిచినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇక నేను పార్టీలో ఉండలేను అనేటువంటి వాదనలు కూడా వినిపించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం మోపిదేవి వెంకటరమణ ఇక పూర్తి స్థాయిలో కూడా రాజీనామా చేస్తున్నారు అనేటువంటి వాదనలు అయితే మాత్రం పెద్ద మొత్తంలో వినిపిస్తా ఉన్నాయి. ఏదేమైనా కూడా ఇటు వైకాపా సంబంధించినటువంటి పార్టీకి అయితే మాత్రం ఒక బలమైన దెబ్బ అనాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా మోపిదేవి వెంకటరమణ పార్టీ సంబంధించినటువంటి కార్యకలాపాల్లో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఎక్కడికక్కడ కూడా ఆయన బాటలో నడిచారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట సూచన తప్పకుండా కూడా విన్నారు. విని ఆయన బాటలో నడిచినప్పటికి కూడా మరి ఎందుకు ఆయనకి పార్టీలో తగిన గుర్తింపు లేకుండా పోయింది అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగానే ఉందనే చెప్పాలి. మరి ఈ నేపథ్యంలోనే మోపిదేవి వెంకటరమణ ఈ యొక్క కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. మాధురి, పవన్ ఇప్పుడు మోపిదేవి రాజీనామా చేస్తే ఒకవేళ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఎవరిని ఎంచుకునే అవకాశం ఉంది? అంటే ఖచ్చితంగా కూడా ఇప్పుడు మనం ప్రధానంగా ఇందులో ప్రతిపాదించాల్సిన అంశాలు చూసుకున్నట్టయితే ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం వైకాపా సంబంధించిన అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం విదేశాలకు వెళ్తా ఉన్నారు. దాదాపుగా విదేశాల్లో 22 రోజుల పాటు ఉండే విధంగా ఒక పక్క ప్లాన్ పై కూడా ఏర్పాటు చేసి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక పార్టీలో ఉన్నటువంటి కొంతమంది దాదాపుగా రాజ్యసభ సభ్యులు 13 మంది కూడా ఇదే బాటలో ప్రయాణిస్తున్నట్టుగా కూడా మనకి ఒక స్పష్టమైనటువంటి సమాచారం అయితే మాత్రం కేంద్ర నిఘా వర్గాల నుంచి కూడా ఇప్పటికే సమాచారం అంతా ఉంది. ఖచ్చితంగా పార్టీ మారాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీనిపై చంద్రబాబుతో కూర్చొని రాజకీయ భవిష్యత్తుపై కూడా వీరు మొత్తం ఎవరైతే రాజ్యసభ సభ్యులు ఉన్నారో వీరందరూ కూడా పార్టీ సంబంధించినటువంటి వ్యవహారాలపై చంద్రబాబుతో కూర్చొని మాట్లాడినటువంటి అనంతరం ఇక రాబోయే రోజుల్లో వారికి ఎలాంటి పదవులు ఇవ్వాలి, ఎందుకంటే రాజ్యసభ సభ్యుని సభ్యత్వానికి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీలో చేరతారు కాబట్టి వీరికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి అనే దానిపై కూడా
ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి ముందుగా వీరు 13 మంది కూడా రాజీనామా చేసేటువంటి యోచనలో ఉన్నారు. వారు ఎవరెవరు వస్తున్నారు అనే దానిపై ప్రస్తుతం ఒక క్లారిటీ లేదు కాబట్టి వారందరూ వచ్చిన తర్వాత దీనిపై ఒక సమాలోచన చేస్తారు, ఒక స్థాయి నిర్ణయం పూర్తిస్థాయిలో కూడా ఒక తుది నిర్ణయం తీసుకున్న తర్వాత మోపుదేవి వెంకటరమణ వర్గం అంటే దాదాపుగా మోపుదేవి వెంకటరమణతో పాటు ఎవరెవరు వస్తున్నారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది మాధవి. Right, thank you, Pawan.